డాక్టర్ గారు నా వయసు 48 సంవత్సరాలు నా తల పై భాగంలో నాకు తలనొప్పి ఎక్కువగా వస్తుంది అలాగే మెడ నొప్పి కూడా ఉంది నాకు అప్పుడప్పుడు తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ దృష్టి సమస్య లేదు నరాలు నొప్పిగా ఉంటాయి అలాగే నేను పని చేస్తే తలపై ఒత్తిడి అనిపిస్తుంది నా ముఖం కూడా నొప్పిగా అనిపిస్తుంది నాకున్న లక్షణాలు ఏమైనా బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఉండొచ్చా ఇప్పుడు నేను ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి తెలియజేయండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీరు చెప్పే తలనొప్పి ఏ రకమైన తలనొప్పి అనేది తెలుసుకొని దాని ప్రకారంగా చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తలనొప్పుల్లో ముఖ్యంగా ప్రైమరీ హెడేక్స్ లేకపోతే సెకండరీ హెడేక్స్ అని గుర్తించవచ్చు ప్రైమరీ హెడేక్స్ అంటే టెన్షన్ తలనొప్పి కానీ మైగ్రేన్ తలనొప్పి కానీ క్లస్టర్ హెడేక్ తదితరులు వాటిని ప్రైమరీ హెడేక్స్ అంటాం అంటే వీటికి మెయిన్ థింగ్ ఇవి ఈ తలనొప్పులకు ఒత్తిడికి గురైతే లేకపోతే కనుక ఎండలోకి వెళ్ళినా భోజనం లేటైనా నిద్ర లేకపోయినా తలనొప్పులు రావచ్చు ఇవి స్కానింగ్ చేసినప్పుడు బ్రెయిన్లో యూజువల్గా నార్మల్గా ఉంటుందన్నమాట అదే సెకండరీ హెడేక్స్ అంటే కొద్దిమందికి బ్రెయిన్ ట్యూమర్ మూలన కానీ లేకపోతే బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే సైనసిస్ ఇన్ఫెక్షన్ ఏమైనా అయినా కూడా హెడేక్ రావచ్చు అనమాట దాన్ని మనం సెకండరీ హెడేక్స్ అంటాం సో మీరు చెప్పే లక్షణాల ప్రకారంగా చూస్తుంటే అది మీకు ప్రైమరీ హెడేక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినా కూడా బ్రెయిన్ ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా అని తెలుసుకోవాలంటే మనం ఎంఆర్ఐ స్కాన్ చేయించుకొని దాని ప్రకారంగా చేయించుకోవాలి ప్రతి తలనొప్పికి స్కాన్ చేయకపోయినా ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి ఈ తలనొప్పి ఎంతకాలం నుంచి ఉంది సుదీర్ఘకాలం నుంచి ఉంటే కనుక దాని యొక్క గుణగణాలు ఏమన్నా మారిందా అంటే ప్యాటర్న్ ఏమన్నా మారిందా లేకపోతే ఆ తలనొప్పితో పాటు ఫీవర్ ఏమైనా వస్తుందా ఆ తలనొప్పితో పాటు ఏమన్నా ఫిట్స్ లాంటివి కానీ లేకపోతే కాలు చేయి బలం తగ్గటం లాంటివి కానీ చూపు తగ్గటం లాంటివి కానీ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా స్కానింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో స్కాన్ చేసిన తర్వాత ఒకవేళ స్కాన్ కనుక నార్మల్ ఉంటే కనుక అలాగే జ్వరము అలాంటిది ఏమి లేకపోతే కనుక మోస్ట్ లైక్లీ ప్రైమరీ హెడేక్స్గా గుర్తిస్తారు ఒకవేళ కనుక ప్రైమరీ హెడేక్స్ అయితే కనుక తలనొప్పి వచ్చినప్పుడు వేసుకునే మాత్రలు కొన్ని పెయిన్ కిల్లర్స్ ఉంటుందన్నమాట పారాసెటమాల్ ఇలాంటి మెడికేషన్స్ అవి వేసుకుంటే తలనొప్పిని కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే తరచూ తలనొప్పి వస్తుంటే ఈ ప్రైమరీ హెడేక్స్లో తలనొప్పి రాకుండా ఉండే మందులు కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే తలనొప్పిని నివారించుకోవటానికి మందులు ఉంటాయి అంటే ఉదాహరణకి కొద్ది యాంగ్జైటీ ఉంటే కనుక లేకపోతే డిప్రెషన్ కూడా అసోసియేటెడ్గా ఉన్నా లేకపోతే బీపీ కూడా అసోసియేటెడ్గా ఉందేమో కూడా చెక్ చేసుకొని దానికి తగ్గట్టు మందులు వేసుకుంటే కనుక ఈ హెడేక్ని తరచూ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు అలాగే ఈ తలనొప్పికి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కూడా చేసుకోవటం ఇంపార్టెంట్ అంటే వేళకు తినటం అలాగే సరిపడా నిద్రపోవటం అలాగే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం ఇలాంటివి చేస్తే కనుక ఈ తలనొప్పిని మనం నివారించుకోవచ్చు అన్నమాట సో మీరు ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కానీ న్యూరోసర్జన్ కానీ సంప్రదించి దానికి అవసరమైతే కనుక స్కాన్ చేయించుకొని ఏ రకమైన తలనొప్పిని నిర్ధారణ చేసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీరు దీని నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది.